ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో నారాయణ జూరాల ఆల్మట్టి కృష్ణ ప్రాంతాల్లో నిండు కుండలా కనిపిస్తున్నాయి. ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులకు పూర్తి స్థాయిలో వాటర్ విడుదల చేసిన నేపథ్యంలో గుంటూరు జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. అతి భారీ వర్షాల కారణంగా అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ మూడు రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే శ్రీశైలం పూర్తి స్థాయిలో వాటర్ చేరుకున్న నేపథ్యంలో దాదాపు 8.5 లక్షల క్యూసెక్కుల వాటర్ కూడా ఇప్పటికే సాగర్కి నాగార్జున సాగర్ చేరుకున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా భద్రతా దృష్ట్యా కూడా పూర్తిగా కూడా వాటర్ వదిలేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే 26 గేట్లు కూడా 24 గేట్లు కూడా పూర్తిగా 6 అడుగుల పాటు గేట్లు ఎత్తేసిన అధికారులు కూడా ఇప్పటికే మరి ఆ పులిసింతల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో వాటర్ మట్టం ఈ రాత్రికి కూడా పూర్తిగా చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మరి ఇటుకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కృష్ణా, నారాయణ, జూరాల అది ముందు మూడు కూడా పూర్తిగా కూడా వాటర్ పూర్తిగా చేరుకొని కలకలలాడుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా ఈ నేపథ్యంలో మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా నిన్న ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ అదే విధంగా జగదీష్ కూడా అటు కుడి కాలువ, ఎడమ కాలువ రెండు కాలువలు కూడా పూర్తిగా కూడా వాటర్ వదిలిన నేపథ్యంలో మరి గతంలో మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాటర్ కష్టాలు అనేకమైన కష్టాలు ఉన్నాయి. మరి వారి ప్రభుత్వాల మధ్య అనేకమైన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా మరి గతంలో వాటర్ పంపకాలకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నేపథ్యంలో కూడా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అటు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో అన్నదమ్ముల్లాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కూడా మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినట్టు వాటర్ పంపకాలకు కూడా పూర్తి స్థాయిలో మరి సక్సెస్ అయిందని చెప్పుకో. మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి గుంటూరు కలెక్టర్, అదేవిధంగా నల్గొండ కలెక్టర్ కూడా ఇద్దరు కూడా ముంపు ప్రాంతాలకు సంబంధించి దాదాపు ఇంకొక వారం రోజుల పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏదైతే ముంపు ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్, నల్గొండ జిల్లాకు సంబంధించి జిల్లా గుంటూరుకు సంబంధించిన కలెక్టర్లు కూడా ప్రజలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే ఎగువ ప్రాంతాలు కురుస్తున్నట్టు భారీ వర్షాల కారణంగా కూడా రైతులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. రైతులు కూడా పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మాత్రం పూర్తిగా కనిపిస్తుంది. ఓటు